ఏపీ మంత్రి ఆర్కే రోజాపై ఇటీవల టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఈ కేసులో ఆయన అరెస్టై అయి బెయిల్పై విడుదలయ్యారు కాగా తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బండారు వ్యాఖ్యలు చేశారంటూ రోజా మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు ఈ క్రమంలో పలువురు తారమనులు రోజాకు అండగా నిలిచారు ప్రముఖ సినీ నటి రాధిక తాజాగా రోజాకు అండగా నిలుస్తూ ఎక్స్ లో ఒక వీడియోను షేర్ చేశారు ఓ స్నేహితురాలిగా సహనటిగా రోజాకు అండగా ఉంటానని ఆమె తెలిపారు గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను విపరీతంగా బాధించాయని రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని విచారం వ్యక్తం చేశారు వాటిని చూసి తనకు ఆగ్రహం కూడా కలుగుతోందన్నారు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటు బిల్లు కూడా పాస్ చేసిందని దేశం పురోగతి దిశగా ముందుకు సాగుతున్న క్రమంలో మహిళను కించపరుస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు మహిళలు రాజకీయాల్లోకి రావడంలో ఇప్పుడిప్పుడే వేగం పెరుగుతోందని మనందరం సమైక్యంగా ఉంటూ దేశాన్ని నిర్మించుకుందామని పిలుపునిచ్చారు ఓ గౌరవనీయ వ్యక్తి నుంచి పార్టీ నుంచి ఇలాంటి కామెంట్ రావడం చాలా అవమానకరమన్నారు భారత్ను మాతగా పిలుచుకుంటామని అలాంటి మహిళలను ఇలాగా గౌరవించేది అంటూ మండిపడ్డారు ఇది రాజకీయాలకే అవమానకరమని అన్నారు ఒక మహిళను ఎదుర్కోవడం ఇలానేనా అని ప్రశ్నించారు అలా మాట్లాడితే మహిళలు భయపడతారనుకుంటే అది చాలా తప్పని అన్నారు మీరు రాజకీయాల కోసం బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా అని ప్రశ్నించారు కాబట్టి అలా అందరినీ ఒకే ఘాటును కట్టి మాట్లాడొద్దని హితవు పలికారు ఇలాంటి మాటలతో హింసించాలనుకోవడం సరికాదని దీనివల్ల మీరు పొందే ప్రయోజనం ఏమిటని బండారు సత్యనారాయణను నిలదీశారు ఇది మీకు టని మండిపడ్డారు తాను రోజాకు మహిళలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు ఆయన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని రాధిక ఆ వీడియోలో చెప్పుకొచ్చారు మరోవైపు బండారు సత్యనారాయణ మూర్తిపై మాజీ నటి మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం లోక్సభ సభ్యురాలు నవనీత్ కౌర్ తీవ్ర స్థాయిలో స్పందించారు ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా తాను మాట్లాడిన వీడియోలను షేర్ చేశారు మాజీ మంత్రి సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను చూశానని రోజా పట్ల ఆయన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు తనకు ఏ పార్టీ వ్యక్తి అనేది సంబంధం లేదన్నారు రోజా ప్రస్తుతం మంత్రిగా ఉన్నారని సినిమా పరిశ్రమలో హీరోయిన్గా చేశారని ఆమె పెద్ద పెద్ద హీరోలతోనూ నటించారని అన్నారు కానీ రోజా రాజకీయాల్లోకి వచ్చాక ఆమె పట్ల ఇష్టారీతిన మాట్లాడే ధైర్యమా అని ప్రశ్నించారు మీ ఇంట్లో మీ భార్య చెల్లి కూతురు లేరా అలాంటప్పుడు మహిళల గురించి అలా ఎలా మాట్లాడతారు అని బండారును ప్రశ్నించారు ఒకవేళ రోజాకు సంబంధించి మీ వద్ద ఆధారాలుంటే ప్రజల ముందు పెట్టాలన్నారు మీకు రాజకీయాలు అవసరమా లేక ఆంధ్ర తెలంగాణలోని మహిళల గౌరవం కావాలా అని ప్రశ్నించారు తను లోక్సభలో కూర్చున్నప్పుడు అందరూ తనకు మంచి గౌరవం ఇస్తారన్నారు అలాంటిది రోజా గురించి అలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు ఓ తెలుగమ్మాయి రోజా గురించి మీరు ఇలా మాట్లాడటానికి సిగ్గు లేదా అని ధ్వజమిత్తారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి అంటూ బండారుపై మండిపడ్డారు రోజాకు కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచే కాదని దేశం అండగా ఉంటుందన్నారు అందరూ రోజా వెనకే ఉంటారన్నారు రాజకీయ నాయకురాలిగా ఒక మహిళగా ఒక ఫైటర్ గా తామంతా రోజా వింటే ఉంటామన్నారు ఇదే విధంగా రెండు రోజుల కిందట తమిళనాటి ఖుష్బు కూడా రోజాకు అండగా నిలుస్తున్నానని ప్రకటిస్తూ వీడియోను విడుదల చేశారు